ఈ రాష్ట్రంలో రోజు రోజుకి కూడా రాక్షస పాలన ఎటువంటి ఎలా సాగుతుంది అన్నది ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రజలకందరికీ నోటుకు వచ్చిన హామీలన్నీ ఇచ్చుకుంటూ అదేవిధంగా దళితులకు కూడా ఆకర్షించడానికి ఆయన అనేక హామీలు ఇచ్చాడు. దళితులకు నేను ఇలా చూసుకుంటాను, అన్ని చేస్తాను, ఇన్ని చేస్తాను, ఈ విధంగా చేస్తాను, అన్ని మంచి చేస్తాను అని ఎన్నో రకాల హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 3 ఏళ్ళ నుంచి కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా కూడా దళితుల పైన ఈ దాడులు జరుగుతున్నాయో. ఇష్ట రాజ్యంగా వాళ్ళని అసలు మనుషుల కింద పరిగణంలోకి తీసుకోకుండా ఎక్కడ మనం ఈ ఊరు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కుర్రోళ్ళ దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా దళితుల పైన అనేక ఘటనలు మనం చూసాం. బాధాకరమైన ఘటనలు ఎన్నడూ కూడా ఇంతకు ముందు ప్రభుత్వాల్లో లేనటువంటి ఘటనలు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందరూ కూడా ఇటువంటి ఎక్కడ కూడా దళితులపైన దాడులు జరగడం కానీ ఎక్కడ లేదు, అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన కానించి దళితులపైన విపరీతమైన దాడులు, ఎవరు కూడా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళపైన శిక్ష విధిస్తున్నారు. ఎవరైతే ఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళని వదిలేస్తున్నారు. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఈ ప్రభుత్వం మొదటి నుండి చేసే పనే అది, ప్రశ్నించే వాళ్ళపైన శిక్ష విధించడం. ఇప్పుడు కూడా అదే జరిగింది కాకినాడలో. ఏదైతే డ్రైవర్ని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ గారు ఏ విధంగా ఆ డ్రైవర్ హత్య చేయించారో అదంతా కూడా వెలుగులోకి వస్తూ ఉంది. కాబట్టి చాలా హీనమైన చర్య. ఆ కుటుంబం పైన కూడా వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఆ కుటుంబంకి, ఆయన భార్యకి, డ్రైవర్ యొక్క భార్యకి కూడా న్యాయం జరగాలి. ఈరోజు తప్పకుండా శిక్ష విధించాలి. ఏ విధమైన శిక్ష సామాన్యుడికి విధిస్తారో, ఎమ్మెల్సీ ఇవన్నీ కూడా చూడకూడదు ప్రభుత్వం కనుక. పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా సామాన్యుడికి శిక్ష ఉంటుందో అదే విధంగా ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరన్నా కూడా అదే విధమైన శిక్షలు ఉండాలి ఇక్కడ రాష్ట్రంలో. కాబట్టి అదొకటి మేము తెలుగుదేశం పార్టీ పైన నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా శిక్ష విధించాలి. ఎమ్మెల్సీ పోస్ట్ నుంచి కూడా ఆయన్ని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి, పూర్తిగా న్యాయం చేయాలనేది ఇవాళ మా డిమాండ్ అండి.